నాగ్డేల్ నందు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులయ్యాక సందర్భంగా విశాఖకి మొదటిసారిగా వచ్చిన సందర్భంగా మీడియా సమావేశం కేంద్ర ప్రభుత్వం ఆలయాల పునరుద్ధరణకై కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం జరుగుతుందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర వారి సంక్షేమానికి ఒక ఆస్పత్రిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలి. అధికార ప్రభుత్వ లోపాలను చూపిస్తూ నిర్ణయాత్మక ప్రతిపక్షంగా బీజేపీ రానున్న రోజుల్లో ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. మత్స్యకారులకు ఎటువంటి సహాయం గత టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. 4 బెర్తులతో పోర్టు నిర్మించాలని 3000 కోట్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమం చేపట్టలేదు. అదే విధంగా 9000 కోట్లను నాడు చంద్రబాబు ప్రభుత్వం నేటి జగన్ ప్రభుత్వం ఏం చేశాయని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఆవ భూముల్లో అవినీతి జరిగింది. మేం ప్రశ్నిస్తాం. చంద్రబాబు నాయుడు దరిద్రులో రైట్. చంద్రబాబు నాయుడు అవినీతికి పరిపాలన చేశాడు 5 సంవత్సరాల్లో. ఆయనకి ఎక్కడ రైట్ ఉందండి? భారతీయ జనతా పార్టీకి రైట్ ఉంది అడగడానికి? ఆ రోజు చంద్రబాబు నాయుడు అవినీతిని ప్రశ్నించాం. ఈ రోజు ఈ బాబుని అవినీతిని ప్రశ్నిస్తాం. మీరు ఇల్లు కట్టి 22,000 ఎస్ఎఫ్టీకి మీరు తీసుకుని అందులో వేల కోట్లు మీరు తిని ఈయన పట్టాల్లో తినేసాడంటే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ అంటే ఫస్ట్ పేజీలు వచ్చేయడమంట. నేను వెళ్ళి అక్కడ ఆవలో తిరిగితే అందులో ముప్పు భూముల్లో తిరిగితే ఇసుక అవినీతి అయితే మా వాళ్ళందరూ కూడా ఇసుక దగ్గరికి అక్కడికి వెళితే గతంలో తెలుగుదేశం వాళ్ళు ఇసుకలో విపరీతంగా తినేశారు. ఇప్పుడు వీళ్ళ విపరీతంగా తినేస్తారు. ఏళ్ళెంతకండి బాబు ప్రత్యామ్నాయం? మేం ప్రత్యామ్నాయం అవ్వాలా? వాళ్ళు ఇసుకను అళ్ళు బొక్కేసి వీళ్ళు బొక్కేసి వీళ్ళ ప్రత్యామ్నాయమా? బలమైనటువంటి ప్రత్యామ్నాయమా? వెళ్ళది ప్రశ్నించిన వాళ్ళు మేము ప్రత్యామ్నాయం కాకూడదండి. ఈ జగన్ గారు వచ్చిన తర్వాత టీటీడీ భూములు వేలం వేస్తే ప్రశ్నించాం, ఇసుక మీద ప్రశ్నించాం, ఆవ ముంపు భూముల మీద ప్రశ్నించాం. ఇదే ప్రత్యామ్నాయం. ఈ విధంగానే భారతీయ జనతా పార్టీ ముందుకు పెడుతుంది. కన్స్ట్రక్టివ్గా ఆలోచిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఒక నవ నిర్మాణమైనటువంటి రాష్ట్రాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా పెడుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను.